శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో గంజాయి ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 36 కేజీల గంజాయి 32,000 నగదు స్వాధీనం చేసుకున్నామని కేసు వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ పాత్రికేయుల సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గంజాయిని తూనీలు కొనుగోలు చేసిన 10 మంది నిందితులు రైల్లో ప్రయాణం చేసి ముదుగుబ్బ రైల్వే స్టేషన్లో కలుసుకుంటున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని ఎస్పీ రాహుల్ దేవ్ సింగ్ దృష్టికి రావడంతో డిఎస్పీ హుస్సేన్ పీరా ఆధ్వర్యంలో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి పథకం ప్రకారం పట్టుకోవటం జరిగిందని ఏఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. 10 మంది నిందితుల నుంచి 18 ప్యాకెట్లతో కూడిన 36 కేజీల గంజాయిని 36,000 నగదును స్వాధీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిసే భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించే వారిని ఉపేక్షించేది లేదని వారు హెచ్చరించారు. చూశారు ఇప్పుడు ఇది 18 కేజెస్ 18 ప్యాకెట్స్ ఆఫ్ గంజా ఉంది. ఈ గంజా ఒక్కొక్క ప్యాకెట్ లో 2 కేజెస్ చొప్పున ఉంది. వీటంతా ఈ గంజా అంతా కూడా 10 మంది దగ్గర మనం ఇది పట్టుకోవడం జరిగింది. ఈ 10 మంది కూడా 2 గ్రూపులకు చెందిన వాళ్ళు. ఒకరేమో సాకే నగేష్ అతను చూస్తున్నారు, అలానే సాకే సరోజ్ అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. సాకే గణేష్ ఏమో కదిరి ప్రాంతానికి సంబంధించిన వాడు, సరోజ ఏమో కొత్త చెరువుకు సంబంధించిన ఆమె. వీళ్ళు యాక్చువల్గా వీళ్ళు తుని దగ్గరికి పోయి అక్కడ ఈ గంజా అన్నది అక్కడ ఇమ్మీడియట్గా వెళ్ళంగానే వీళ్ళకి అందుబాటులోకి రాదు. అక్కడ కొంతకాలం వెయిట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ కాంటాక్ట్ వచ్చి ఇవ్వటం జరుగుతుంది. కాంటాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ వీళ్ళకి ఏమీ తెలియరావట్లేదు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళు అదే తుని నుంచి తిరుపతి వచ్చి తిరుపతి నుంచి ఈ ముదుగుబ్బలో దిగారు. ఈ దిగిన తర్వాత వీళ్ళకి ఎవరైతే కొంతమంది వీళ్ళ కాంటాక్ట్స్ ముందుగా డబ్బులు ఇచ్చి వాళ్ళని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని తీసుకువెళ్ళారో వాళ్ళు కూడా అక్కడికి వచ్చి గంజా ప్యాకెట్స్ వాళ్ళకి సంబంధించినవి తీసుకోవడం జరిగింది. ఇందులో సాకే గణేష్, వనం గణేష్ నగేష్ అని చెప్పి వీళ్ళిద్దరూ తుని వెళ్ళి తెచ్చిన సరుకు దాంట్లో నుంచి వీరభద్రయ్య ఒక 2 ప్యాకెట్లు, సునీల్ ఒక 2 ప్యాకెట్లు, సాకే ఆంజనేయులు ఒక 2 ప్యాకెట్లు, ఆమూరి రాఘవ 2 ప్యాకెట్లు, అంటే ఈచ్ 4 కేజెస్ వాళ్ళు ఆయన దగ్గర నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. అలానే సాకే గణేష్ ఎవరైతే తీసుకొచ్చారో అతని దగ్గర కూడా 1 ప్యాకెట్ మన వాళ్ళు సీజ్ చేయడం జరిగింది. అతని దగ్గర 24,000 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. అట్లానే సాకే సరోజ ఆమె దగ్గర ఏమో 2 ప్యాకెట్లు ఉన్నాయి, అవి అంటే 4 కేజెస్.